నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ అప్సా రహేష్ గారి అనిస్తున్నాను రహేష్ గారు నమస్కారం నమస్కారం రహేష్ గారి గుంటూరులో ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఎంపీ స్థానానికి మేం చేయమంటే మేం చేయమంటే వెనకపోతున్నాను ముందు ప్రకటించిన ఆయన పక్క వెళ్ళిపోయాడు సరే ఇంకొక ఆయన తీసుకొచ్చారు ఆయన కూడా ఇప్పుడు పోటీ చేసే పరిస్థితి లేదు పోటీలో ఉండే పరిస్థితి లేదు అని వార్తలు వినబడుతున్నాయి ఏం జరుగుతుంది అక్కడ వాస్తవంగా గుంటూరు పార్లమెంట్ స్థానం గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలకు పరిమితమైన సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గిన అవును అంటే ఆ ఇరవై మూడు అసెంబ్లీ స్థానాల్లో గుంటూరు వెస్ట్ ఉంది మూడే పార్లమెంటు స్థానాలు నెక్కితే అందులో గుంటూరు పార్లమెంటు స్థానం ఉంది అంటే సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీకి బలమైన పటిష్టమైన ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతం అది దానికి తోడు రెండు వేల పంతొమ్మిదిలో అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా హయాంలో సృష్టించిన అమరావతి విధ్వంసం ఆ పార్లమెంటు పరిధిలోకే వస్తుంది ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు విపరీతమైన దుష్ప్రచారానికి గురైన ప్రాంతం అది నూటికి నూరు పాళ్ళు మార్పింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి క్యారెక్టర్ అసాసినేషన్కి గురైన ప్రాంతం అది అటువంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అభ్యర్థిని పోటీకి పెట్టాలి అనుకున్న సందర్భంలో ఇక్కడ ఒకసారి మనం గమనించుతాం అసలు గల్లా జయదేవ్ గారు పోటీ నుంచి తప్పుకున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు అక్కడ ఎందుకనంటే సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి సంబంధించిన గల్లా జయదేవ్ గారు వాళ్ళ తాతగారు రాజగోపాల్ నాయుడు గారి నుంచి స్వాతంత్ర సమరయోధులు మాజీ పార్లమెంటు సభ్యులు చిత్తూరు జిల్లాలో కీలక నాయకులు ఆయన తనయ గల్లా గారి తల్లి గల్లా అరుణ్ కుమార్ గారు మూడు సార్లు నాలుగు సార్లు చంద్రగిరి నుంచి నెగ్గారు మంత్రి మంత్రిగా పనిచేస్తున్నారు అటువంటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబానికి సంబంధించిన గల్లా జయదేవ్ గారు గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు సార్లు నెగ్గారు ఇంకొకటి ఏంటంటే ఆయన ఉన్నత విద్యావంతుడు అన్నిటికన్నా మించి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ప్రెన్యూర్ వేల మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న ప్రొవైడ్ చేస్తున్న ఎంటర్ప్రెన్యూర్ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్న ట్యాక్స్ పేయర్ అయినా అన్నిటికన్నా ముఖ్యంగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి రాష్ట్రం పట్ల తన పార్టీ పట్ల అత్యంత లాయల్టీ ఉన్న ప్రజాప్రతినిధి అటువంటి నాయకుడిని అటువంటి ప్రజాప్రతినిధిని ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా గుండెలు కత్తుకొని కాపాడుకుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం పట్ల అంతటి మమకారం ఉన్న అంత పెద్ద పారిశ్రామికవేత్త అయినా కూడా రాష్ట్ర సమస్యల పట్ల పార్లమెంటులో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అని ధైర్యంగా సంబోధించిన జయదేవ్ గారిని రాష్ట్ర విభజన చట్ట సమస్యల గురించి అదేం నా సొంతానికి నా ఫ్యాక్టరీకి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవ్వండను మా లోన్లు వేవ్ చేయమని చెప్పని ఆయన అడగల రాష్ట్ర విభజన చట్ట అంశాల గురించి ప్రధానమంత్రిని ఫైనాన్స్ మినిస్టర్ని నిలదీసిన జయదేవ్ గారిని ఏ రాష్ట్రమైనా హక్కుం చేర్చుకోవాలి కాపాడుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయన పరిశ్రమలనే మూహించే ప్రయత్నం చేశారు దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో అమరాజా బ్యాటరీస్ పేరట ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి అక్కడ పదిహేడు వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ యాభై వేల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న ఒక భారీ పరిశ్రమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా వేధింపులకు చేసి అంటే రాజకీయంగా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకుడనే ఏకైక కారణంతో రాజీలోని ధోరణి ప్రదర్శించే నాయకుడు అనే ఏకైక కారణంతో ఆయన్ని వేధింపులకు గురి చేసి చివరికి చిత్తూరు జిల్లా దాటి పక్క జిల్లాలో అడుగు కూడా పెట్టని అమర రాజా సంస్థని రాష్ట్రం దాటి తెలంగాణలో ఇవాళ ప్లాంట్ ఎక్స్పాన్షన్ యూనిట్ పెట్టే పరిస్థితులు సృష్టించారు అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో గల్లా జయదేవ్ గారు బలవంతంగా రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితులు సృష్టించారని జగన్మోహన్ రెడ్డి గారు సంతోషపడ్డారు అంటే గల్లా జ్ గారిని రాజకీయాల నుంచి దూరం చేశానని చెప్పని సంతోషపడ్డారు ఏదో చాలా గొప్ప విజయం సిద్ధించింది ఆయనకు అని చెప్పని సంతోషపడ్డారు కానీ ఉరువులు లేని పిడుగులాగా ఒక ఎన్ఆర్ఐని పక్కకు తప్పిస్తే ఇంకొక ఎన్ఆర్ఐ డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ వచ్చి అక్కడ కూర్చోవడం జరిగింది ఎప్పుడైతే పెమసాని చంద్రశేఖర్ గారి అభ్యర్థిత్వం ఖరారైందో వైసీపీ వైపు చూద్దాం ఒకసారి మొట్టమొదటగా ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పని పార్టీలో చేర్చుకున్నారు ఇటువైపు పెమశాంత్ చంద్రశేఖర్ ఆయన నిలబడున్నాడు ఈవైపు అంబట్రాయుడు అనుకున్న దగ్గర అంబట్రాయుడు రంగస్థలం నుంచి ఆ కృష్ణుడిని నిష్క్రమించాడు రెండో కృష్ణుడిగా నరసరాపేట పార్లమెంటు సభ్యుడిగా ఉన్న లావు కృష్ణదేవరాయలు గారిని తీసుకొచ్చి పెట్టారు ఆయన మొదట్లో నేను నాకేం అవసరం నేను నరసరాపేటలో కంఫర్ట్గా ఉన్నా నేను గుంటూరు ఎందుకు రావాలి గుంటూరు రావడం నాకు ఇష్టం లేదు నేను రానన్నాను సో గ్రీన్ రూమ్లోకి వచ్చి మేకప్ వేసుకోకముందే కృష్ణదేవరాలు గారు పక్క వెళ్ళిపోయారు మూడో కృష్ణుడిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి కొడుకు ఉమ్మారెడ్డి వెంకటరమణ గారిని తీసుకొచ్చారు ఆయన కూడా గుంటూరులో కూడా అడుగు పెట్టకుండానే ఆయన కూడా రంగస్థలం నుంచి నిష్క్రమించారు నాలుగో కృష్ణుడిగా ఇదే ఉమ్మారెడ్డి వెంకటరమణ గారి బావమరిది ప్రస్తుతం పొన్నూరు శాసనసభ్యుడిగా ఉన్న కిలారి వెంకటరమస గారిని తీసుకొచ్చారు ఆయన కూడా రంగస్థలం మీదకి రాకుండానే ఆయన కూడా నిష్క్రమించారు ఇప్పుడు ఐదో కృష్ణుడి కోసం ఆడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు పెమసాన్ చంద్రశేఖర్ గారు ఆయన స్థిరంగానే ఉన్నాడు ఈ వైపున ఇప్పటికి నలుగురు అభ్యర్థులు మారారు ఎందుకు ఈ పరిస్థితులు ఎదురయ్యాయి అంటే ఇక్కడ పెమసాన్ చంద్రశేఖర్ గారి వ్యక్తిగా ఆయన కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చారు ఆయనకు అంతకుముందు రాజకీయ నేపథ్యం లేదు కానీ ప్రజలు ఆయన ఎందుకు హక్కుం చేసుకు చేర్చుకుంటున్నారు ఎందుకు హక్కు చేర్చుకుంటున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిలబడుతున్న అభ్యర్థిగా అంటే అక్కడ నూటికి నూరు పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలన పార్టీ అధ్యక్షుడిగా ఆ నాయకులు సృష్టించిన విధ్వంసం ఇవాళ అక్కడ జరిగిన ప్రకృతి వనరుల లూటి అమరావతి పట్ల ప్రదర్శించిన వివక్ష అమరావతి రైతాంగం పట్ల ప్రదర్శించిన దమననీతి హరించబడ్డ మానవ హక్కులు అక్కడ మహిళల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా ఎంత సంస్కారహీనంగా ప్రవర్తించారు అనేది ప్రజల మనసుల్లో గూడు కట్టుకొని ఉంది అంటే ఇప్పుడు అటువైపు నుంచి పోటీ చేయడానికి భయపడుతున్నట్టేనా అభ్యర్థులు లేకపోతే వీళ్ళే మార్చుకుంటూ వస్తున్నారా అంటే ఇక్కడ ఒకటి పార్లమెంటు టికెట్ దక్కినా మేము పోటీ చేయమంటున్నారంటే ఎందుకు ఇవాళ మేము పోటీ చేయమని చెప్పని పక్కకి వెళ్ళిపోతున్నారు కదా నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆయన పార్టీ ఆయన పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పాలనా విధానాలు ఎంచుకున్నారు అనేది గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిత్వం దగ్గరే తేలిపోతూ ఉంది కరెక్ట్ ఇవాళ ఒక గుంటూరు పార్లమెంట్ ఏంటి ఒంగోలుకి చంద్రగిరి నుంచి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చారు నరసరావుపేటకి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చారు నెల్లూరుకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఇంకా చాలా సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం ఉన్న విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చారు కాబట్టి ఏంటంటే ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారికి సమర్థులైన అభ్యర్థులు లేరు ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగాలి అని చెప్పని ఆశించింది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేకిచ్చింది చేతికిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికే ఆయన స్వయంగా సృష్టించుకున్న సంక్షోభ పర్యవసానం ఆయన స్వయంకృతరాధ పర్యవసానం ఆయన అనుభవరాహిత్యం ఆయన కక్ష ధోరణి ఆయన వేధింపుల ధోరణి ఆయన పరిపాలనలో చూపించలేని అసమర్థత పరిపాలన దక్షత లేని కారణంగా ఇవాళ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి కారణంగా వ్యతిరేకత కారణంగా ఇవాళ చాలామంది అభ్యర్థులు పోటీకి కూడా సిద్ధపడక ఇవాళ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రకటించబడ్డ పో అభ్యర్థులు రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితి ఏంటి ఆ రోజు ఆదల ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరులో ప్రకటించబడ్డారు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు అభ్యర్థిగా ప్రకటించబడ్డారు రఘురాం కృష్ణరాజు గారు తెలుగుదేశం అభ్యర్థిగా నరసాపురంలో ప్రకటించబడ్డారు ఇటువంటి అభ్యర్థులందరూ వైసీపీలో జాయిన్ అయ్యి అట్నుంచి పోటీ చేశారు అంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కన్నా వైసీపీ మెరుగైన ఆప్షన్గా కనపడింది ప్రజామోతం దక్కబోతున్న పరిస్థితులు రియలైజ్ అయ్యారు కాబట్టి అంటే రాజకీయాల్లో గాలి ఎటుంది అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు ఆ రోజు అటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ ఆ పరిస్థితులు వైసీపీలో తలత్తపోతున్నాయి అనేది అర్థమవుతుంది కాబట్టి కోయిలలు కొంచెం ముందుగానే కోస్తున్నాయి